ఇప్పుడు మనం ఈ టెస్ట్లు ట్రీట్మెంట్ ఇవి ఎట్లా పనిచేస్తుంది అనే దాని గురించి మనం చూస్తాం. మనం అనుకున్నాం మనం మంచి బిడ్డ కావాలి అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు, ఎప్పుడూ సంతోషంగా ఉండడం, దాంతోపాటు ఇంకా మిగిలినది అనుకోవచ్చు అందం, అదృష్టం, ధైర్యం, పేరు, ప్రతిష్ట, దీంతోపాటు దీర్ఘాయుష్గా ఉండడం, ఇటువంటి బిడ్డనే మనం కావాలి అనుకోవడం. ఇందాక ఆయన చెప్పింది విన్నప్పుడు ఇక్కడ నుంచి మన శారీరక లోపం మనం సరిచేస్తాము. ఆ భర్త సపోర్ట్ అనేది ఉన్నప్పుడు, ఆ మానసికంగా రిలాక్స్ అయినప్పుడు ఇది చాలా ఈజీగా వస్తుంది. అది ఎట్లా అనేది మళ్ళీ మనం చూస్తాము. అయితే మనం చేసే టెస్ట్లు ఏంటి అనేది మనం బాగా తెలుసుకోవాలి. మనం ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి. ఒకటి శారీరక లోపం, అది సరిచేయాలి. రెండవది పనిచేసే తీరు. మూడవది మన మానసిక ఆలోచనలు, ఫీలింగ్స్, నమ్మకాలు, ఇవి అని ఎట్లా పనిచేస్తాయి. ఇంకోటి ఏంటంటే భార్యాభర్తలు కలిసి ఉండడం, సంతోషంగా ఉండడం. అయితే శారీరక లోపంకి మనకి మూడు విషయాలు. ఆడవాళ్లలో అండం బాగా పెరిగి విడుదల అవ్వాలి మంచి సైజులో. రెండోది ట్యూబ్స్లో అడ్డం లేకుండా బాగా ఉండాలి. మూడోది హార్మోన్లు, ఇతర హార్మోన్లు, థైరాయిడ్, ప్రొలాక్టిన్ అనేది బాగా ఉండడం, బ్లడ్ పర్సంటేజ్ బాగుండడం. ఇవి మగవాళ్ళకి అండం కణాలు బాగుండడం, కౌంట్, సంఖ్య, చలనం, ఆకారం, ఇవి బాగుండడం. అయితే మనం దీనికోసమే టెస్టులు చేస్తాం. అండం పెరిగేదానికి ఫాలిక్యులర్ స్టడీ అని చేస్తాం 12వ రోజు నుంచి ఒక 4-5 రోజులు. ట్యూబ్ కోసం బాగుందా అనేది హెచ్ఎస్జి అనే ఎక్స్రే లేకపోతే లాప్రోస్కోపీ చేస్తాము. భార్యాభర్తలు కలిస్తే కణాలు పోతున్నాయి అని చూస్తాము. హార్మోన్స్ కోసం బ్లడ్ టెస్ట్ చేస్తాము. ఇవి అన్నీ శారీరక లోపం. మనకి టెస్ట్లు ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. అది ప్రాబ్లం సరి అయిందా అనే దానికి కూడా మనకు స్కానింగ్, ఎక్స్రే, బ్లడ్ టెస్ట్ ఎట్లా మనం చేసుకోవచ్చు. అంతవరకు ఒక హాఫ్ శారీరక లోపం. రెండోది పనిచేసే విధానం. అంటే ఇవన్నీ ఒక్కసారిగా కలిసి పనిచేయాలి. అండం విడుదలయ్యే టైంలో ట్యూబ్ దీన్ని పట్టుకొని ఇక్కడ ఉండాలి. ఆ టైంలో కణాలు ఇక్కడ పోయి దీంతో కలుసుకొని పిండం ఏర్పడాలి. ఇది వచ్చి ఇక్కడ పిండం వచ్చి ఇక్కడ ట్యూబ్లో కదిలి రావడం ఇక్కడ వచ్చేస్తుంది. సో ఈ అండం విడుదల అయ్యేటప్పటికి ఒక 24 అవర్సే ఇది యాక్టివ్గా ఉంటుంది. ఆ టైంలో ఈ కణాలు ఇక్కడ రెడీగా వచ్చి ఆ టైంలో ఉండాలి. తర్వాత ఈ పిండం ఏర్పడాలి. ఈ అండం కణాలు క్వాలిటీ బాగుండాలి. ఈ పిండం ఇక్కడ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఒక 5 to 7 డేస్ అవుతుంది. ఈ ట్యూబ్ నుంచి కదిలి కదిలి వచ్చి ఈ పిండం ఇక్కడ వచ్చి ఈ లైనింగ్ పొర దానికి అనుకూలంగా ఉండాలి. రక్త ప్రసరణ బాగుండాలి. దీనికి కొన్ని విటమిన్లు బాగుండాలి. సో అప్పుడు ఇది దీంట్లో అతుక్కొని పోతుంది. మళ్ళీ ఇది ఇట్లనే మెయింటైన్ అయ్యేదానికి ప్రొజెస్టెరాన్ హార్మోన్ మనకి కావాలి, సరిపడా ఉండాలి. సో ఇవి అన్నీ కలిసి జరిగేదానికి ఎండం పెరిగేది, ఇప్పుడు విడుదలయ్యేది అంటే ఇది ఫలదీకరణ అంటాము. తర్వాత ఇక్కడ వచ్చి అతుక్కోవడానికి ఇంప్లాంటేషన్ అంటాము. సో ఇవి అన్నీ మనకి తెలియదు, దానికి ఏం టెస్టులు లేదు. పాలకి తోడు వేసి వదిలిపెట్టేస్తే అది ఎట్లా తోడుకుంటుందో అట్లనే విత్తనం ఎట్లా వేస్తాం, నీళ్ళు వేస్తూ ఉంటే వెయిట్ చేస్తే అది ఎట్లా మొలకెత్తి వస్తుందో అట్లా ఇది మనకు కనిపించదు, కానీ ఇది ఒక జరిగిపోతుంది. జరిగిపోవాలంటే
దీనికి ఈ హార్మోన్లు బ్యాలెన్స్ బాగా రావాలి. ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ దానికి ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్ అనే హార్మోన్ బాగా ఉండాలి. అయితే మన ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుందంటే మన బ్రెయిన్లో నుంచి వస్తుంది. మెదడులో నుంచి ఈ హార్మోన్లు రిలీజ్ అయితే అక్కడ నుంచి ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ వచ్చి ఇక్కడ ఈ జరుగుతుంది అన్నమాట. కాబట్టి మన ఆలోచనలు దీని మీద ప్రభావం చూపిస్తుంది, ఈ హార్మోన్ బ్యాలెన్స్ మీద. దీని గురించి ఎన్నిసార్లు తెలుసుకున్నా ఇది తెలుసుకోవడం ఒకటి, అర్థం చేసుకోవడం ఒకటి, పాటించడం. అందుకని ఎన్నిసార్లు తెలుసుకున్నా కూడా ఒక్కొక్కసారి మనకి మీనింగ్ అనేది మన లోపల బాగా దిగకపోతే ఎన్నిసార్లు తెలుసుకున్నా ఉపయోగం, ఎంత తెలుసుకున్నా ఉపయోగం లేదు. దాని గురించి మళ్ళీ చూస్తామంటే మన ఆలోచన విధానంలో తెలుసుకోవడం ఎట్లా ఉండాలి అంటే మనల్ని మన ఆత్మ పరిశోధన చేసుకోవడం అనేది చాలా అవసరం అవుతుంది. దాని గురించి తర్వాత చూస్తాం. కొన్ని ఇందాక చెప్పినారు లాప్రోస్కోపీ అవసరం, ఎవరికి అవసరం? కొంతమందికి అన్నీ బాగుంటుంది, టెస్ట్లు అన్నీ చేస్తాం, ఒక 3-4 ఇయర్స్ అయిపోతుంది, రాలేదు అనేటప్పుడు డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటాం. సో దీంట్లో గర్భసంచి అండాశయంని డైరెక్ట్గా ట్యూబు దాన్ని డైరెక్ట్గా చూడడం అనమాట. ఏమైనా ట్యూబ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, బ్లాక్ ఒకసారి రిలీజ్ అవుతుంది, అండాశయంలో ఏమైనా నీటి గడ్డలు ఉంటే అది చూసుకోవడం, అట్లనే గర్భసంచి లోపల పొరలో ఎట్లా ఉంది అని చూసుకోవడం, ఇవన్నీ చూసుకోవడం. చూసుకొని అన్నీ బాగుంది అని చెప్తే అది డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ. ప్రొసీజర్ అంటే ఏమైనా సిస్ట్ ఉన్నా, ఇట్లా ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉన్నా, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నా, డెర్మాయిడ్ సిస్ట్ అట్లా ఏమైనా ఉన్నా, అతుక్కోనట్లు ఏమైనా ఉన్నా, ఇటువంటిదంతా మనం క్లియర్ చేసుకోవడానికి మనకి ఈ లాప్రోస్కోపీ అనేది ఉపయోగపడుతుంది. అయితే లాప్రోస్కోపీ చేసే ముందు ఎందుకు చేయాలి, చేసిన తర్వాత మనకి ఏమి ఉంటుంది, ఈ రిజల్ట్ బాగుండేదానికి మనం తర్వాత ఏం చేయాలి, ఇటువంటిదంతా మనం చూసుకొని అప్పుడు మనం సరైన టైంలో మనం ప్లాన్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, మగవాళ్ళ ఒక్కొక్కసారి కణాలు కొంచెం తక్కువ ఉంటుంది, ఈమెకి ఇన్నేళ్ళు అయిపోయింది కాబట్టి ఈమెకి ఫస్ట్ చేసేసి ఆయన కణాలు పెరిగేదానికి టైం అయితే వీళ్ళేమనుకుంటారు, ఇంత చేసిన తర్వాత కూడా నాకు లేట్ అయిపోయింది. అందుకనే ఏ టెస్ట్ ఇటువంటి సర్జరీ ప్లాన్ చేసేటప్పుడు ఎట్లా ఎప్పుడు చేయాలి, చేసిన తర్వాత ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం మార్పు ఎదురు చూస్తారు ఒకసారి ఈ పాలిసిస్టిక్ ఓవరీస్లో ఎగ్ డెవలప్మెంట్ సరిగా ఉన్నప్పుడు చేస్తే, తర్వాత